హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు అరుణ. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియోని మన ఛానల్లో చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసిన తర్వాత షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చూడండి, మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇవి మష్రూమ్ డబ్బాలండి. అంటే మనకి సూపర్ మార్కెట్లో కానీ చిన్న చిన్న మార్కెట్స్లో పుట్టగొడుగులను తెచ్చుకుంటాం కదా, ఆ బాక్సులు వేస్ట్గా పడేయడం ఎందుకు? వేస్ట్ అయ్యే వాటిల్ని ది బెస్ట్గా చేసుకొని యూజ్ చేసుకోవడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడడం వల్ల వీడియోని మీకు అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో మొక్కలు పెంచడం ఎలా, అలాగే అపార్ట్మెంట్స్లో, ఇంట్లో అంటే డూప్లెక్స్ హౌస్లు, ఏదైనా సరే ఎక్కడ ఎలా ఉన్నా సరే మనకి ఈజీ వే, బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా 6 బాక్సులు అండి. 6 బాక్సులు నేను ఒక 2-3 నెలల నుంచి అలా సేవ్ చేసి పెట్టానమాట. జాగ్రత్త పరుచుకోవడంలో ది బెస్ట్ నేనే అని అనుకుంటా. ఏంటంటే ప్రతి ఒక్కటి నేను ఎక్కడ కూడా పాడు చేయను, పడేయను. ప్లాస్టిక్ కదా, ప్లాస్టిక్ వేస్ట్గా పడేసేపు కన్నా ఏదో ఒకటి యూజ్ చేసుకొని పూర్తిగా అది డ్యామేజ్ అయిన తర్వాత పడేయడమే మిన్న అని నేను చెప్తా. ఏంటంటే మనము ఇప్పుడు తెచ్చుకున్నాము, యూజ్ చేసుకున్నాము, పడేసాము. ప్లాస్టిక్ పడేయడం వల్ల ఏంటంటే మనకి సాయిల్ చాలా డ్యామేజ్ అయిపోద్దని అందరికీ తెలుసు. ప్లాస్టిక్ భూమిలో పడిన తర్వాత కొన్ని ఏళ్ళకి తరబడి అది అలాగే ఉంటుంది, కానీ కరిగిపోదు. మనకి పొల్యూషను ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అలా బయట పడేసే బదులు ఇలా యూజ్ చేసుకొని మనకి కన్వీనియంట్గా పెట్టుకొని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచుకొని తర్వాత దాన్ని కొంచెం డ్యామేజ్ అయిపోయింది పడేసేటప్పుడు మనము డస్ట్బిన్లో పడేసేసి చెత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ప్లాస్టిక్ని ఏం చేస్తారు అనేది డంపింగ్ యార్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేస్తారు. సో ఈ మధ్యలో మనము ఏం చేయాలి అని అంటే, నేను మొక్కలు ఎలా పెంచుకోవాలి, నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. పెంచుకోవాలి మొక్కలు, కుండీలు పెట్టుకోవాలి, తమలపాకు చెట్లు, రోజా మొక్కలు చాలా తెచ్చిపెట్టుకున్నాను. తెచ్చుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ అవి సర్వైవ్ అవ్వడము మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నామంటే ఎదుటోళ్ళకి తెలిసిందనుకోండి, మేము కూడా పెట్టుకుంటాం అంటారు. అది అలా పాకుద్ది. ఒక 4-5 ఫ్లోర్లు ఉన్నాయి అపార్ట్మెంట్లో. 4-5 ఫ్లోర్లలో పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఓనర్ వచ్చి తిట్టిద్ది. ఏంటంటే మీరు చేసే పని కాక ఏందో అంటారు కదా, తా చెడ్డ కోతి మనమంతా చేర్చింది అని అంటారు కదా. అంటే మనం చెడిపోయింది కాక అందరినీ చెడగొట్టాము అనే మీనింగ్ అన్నమాట అది, అట్లా అంటారు. సో మనము ఎవరికి ఇది చూపించకూడదు, ఎవరికి కనపడకూడదు. మనం ఇంట్లోనే మొక్కలు పెంచుకోవాలి ఆర్గానిక్గా. ఎలా, నేనైతే ఇలా ప్లాన్ చేశా. ఆ బాక్సులలో మట్టి తీసుకొచ్చి మట్టి పోసేసా. 6 బాక్సులు నిండుగా కాదు, కొంచెం అటు ఇటుగా పోసా. అయితే వీటిలలో ఏమేద్దాం, ఏ మొక్కలైతే తొందరగా వస్తాయి, ఏ మొక్కలైతే మనకి హెల్దీ, అంటే ఇప్పుడున్న ఆరోగ్య రీత్యా మనకి మా కెమికల్స్ లేకుండా ఉండాలి, అలాగే ఈజీగా మనము పెంచుకోగలగాలి. అందరూ కూడా ఈజీ వే చూస్తారు, కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇంకా మనము చెయ్యలేము అనే దాన్ని అస్సలు ముట్టుకోరు. ఈజీ వే అని మెసేజ్ జస్ట్ ట్యాగ్ లైన్ పెట్టామనంటే దానికే మనము క్లిక్ చేస్తాం. కానీ అమ్మో చాలా ఇది అంటే మనం చేయలేము అని అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా దాన్ని ముట్టుకోము. ఈజీ వే ఏంటంటే ఇలా చేసుకోండి. మనము మెంతులైతే చాలా ఈజీగా గ్రో అవుతాయండి. మెంతులు చేసే హెల్ప్ ఏంటంటే ఈజీగా గ్రో అవటం, 10 డేస్లో గ్రోత్ అనేది వచ్చేస్తుంది. అయితే మనకి మట్టి మాత్రమే చాలు, ఎరువులు, కంపోస్టు,
కెమికల్స్, రసాయనాలు, పంచామృతాలు, జీవామృతాలు అలా చెప్పినప్పుడు నాకైతే వామ్మో అదేమో చెప్పడానికి, వినడానికి, పలకడానికి చాలా అమృతంగా ఉంటాయండి ఆ పదాలు. చేయడానికి మాత్రం చాలా కష్టం. కష్టమైన పని వామ్మో. ఇప్పుడు పేడ కావాలి, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు మూత్రం మరి టౌన్లలో ఉండే వాళ్ళకి దొరకవు కదండి. ఖచ్చితంగా అవి మనం కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే మంచి వాళ్ళు ఎక్కడుంటారు, మంచిగా ఎక్కడ దొరుకుతాయి అనేదాన్ని చెక్ చేసుకోవాలి. ఇదంతా టైం అంతా వేస్ట్ ప్రాసెస్ అని కొందరు అనుకుంటారు. కొందరేమో ఇదే బెస్ట్ రా స్వామి అని కొందరు అనుకుంటారు. కానీ అవన్నీ కొనుక్కోవాలంటే రాష్ట్రాలు దాటి, ఖండాలు దాటి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. మరి వాళ్ళందరికీ మన వ్యవసాయదారులు, అలాగే ఆర్గానిక్ ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ రావాలి అంటే ఎలా వస్తాయి? రావు కదా. సో నేనేం చెప్తానంటే, ఇంట్లో ఇలా ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా బయట పడేయకుండా రీయూజ్ కంటెంట్ కింద, మళ్ళీ ఇది రీయూజ్ అనుకుంటుందేమో యూట్యూబ్, మళ్ళీ అదొక ప్రాబ్లము, ఇట్లా పిచ్చి పిచ్చి వర్డ్స్ అన్నీ యూజ్ చేయబాకండి అబ్బా ఛానల్లో. ఏమైనా అనుకోండి, రీయూజ్ చేసుకోండి, అంటే మళ్ళీ ఉపయోగించుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్లాస్టిక్ అనేది బయటికి పోదు, ఇంట్లోనే ఉంటుంది, మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మట్టి తెచ్చుకొని, మట్టి ఎవరైనా ఒక పిడికిడి మట్టి, అసలు ఎవరు ఏమనరు మట్టి తీసుకెళ్తుంటే ఎవరు ఏమనరు, మట్టి తెచ్చుకోండి. మనకి నీళ్ళు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి నీళ్ళు వేసుకోండి. మనకి పోపు దినుసుల్లో ఉండేటువంటి ఇత్తనాలన్నీ కూడా మనము పెంచుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము, పిచ్చ పిచ్చగా మొలుస్తాయండి ఇవైతే. కాకపోతే కొంచెం మనకు ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, ప్లస్ అవి మొలిసే అంతవరకు మనం వెయిట్ చేయగలగాలి. అప్పుడు మనకి మనలో ఉన్న టాలెంట్ అంతా బయటపడిద్ది అన్నమాట. ఇప్పుడు ఈ మొక్కలు ఎప్పుడుకి వస్తాయి? వెయిట్ చేయండి, వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒక డే బై డే మనము ఒక్కొక్క బాక్స్ నాటుకున్నట్లయితే మనకి ఒక బాక్స్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఇంకొక బాక్స్ వస్తుంది. అలా చేయాలి అని అనుకున్నా, కానీ ఏంటంటే అన్నీ ఒక్కసారిగా ఒక బాక్స్లో ఇత్తనాలు అన్నీ వేసేసుకుంటే గుంపులో గోవింద అన్నట్టు మొత్తము మొలకెత్తవండి, వేరు కుళ్ళిపోద్ది. మనము ఇక్కడ బాక్సులకి హోల్స్ పెట్టట్లా. హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా మంచిది, అంటే మనం వేసిన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి తడి ఎక్కువ అనిపించదు, సింపుల్గా గ్రో అవుతాయి. మనం ఇక్కడ హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే నీళ్ళన్నీ ఫ్లోర్ మీదనే ఉంటాయి, మనం రోజు చూసుకుంటూ ఉండాలి, కష్టం. సో ఏంటంటే మనము ఎక్కువ హోల్స్ పెట్టకుండా, అసలు నేను ఒక్క హోల్ కూడా పెట్టలేదండి, బాక్స్ యాజ్ ఇట్ ఈజ్ బాక్స్లో మట్టి పోసేసి ఇత్తనాలు వేసేసుకుంటున్నాను. మనకి నీళ్లు పోసినప్పుడు కిందకు ఒక బొట్టు కూడా బయటకు రాదన్నమాట, అంటే ఇక్కడ మనము క్లీన్ చేసే ప్రాసెస్లో కొంచెం సేవ్ అయినట్టు. ఇంకా మనకి ఎక్కువ నీళ్లు ఇవ్వడం వల్ల, తడి ఎక్కువగా ఉండడం వల్ల ఇత్తనాలు అనేవి చెడిపోతాయి, బూజు పట్టిపోతాయి, ఎక్కువ ఇత్తనాలు గ్రో అవ్వడానికి ఆస్కారం లేదు. అందుకని మనము విత్తనాలు పల్చగా వేసుకొని వాటి మీద పల్చగా మట్టి వేసుకున్నా పర్వాలేదు, అదే ట్రేలో ఉన్న మట్టి కొంచెం అటు ఇటు నెరుపుకుంటే చాలు. మనకి ఇత్తనము బయటికి కనపడినట్టుంటే ఈజీగా గ్రో అవుతుందండి ఇత్తనం. అలాగే పూర్తిగా నేలలో, అంటే మట్టి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అది కొంచెం పైకి రావడానికి కొంచెం కష్టపడిద్ది అన్నమాట. ఈ లోపల మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా, కింద నీళ్లు పోకపోవడం వల్ల అవి బూజెక్కుతాయి. మరి నీళ్ళు ఎలా పోయాలక్క? ఒక బాటిల్లో నీళ్లు పట్టుకొని ఆ మూత ఉంటుంది కదా, బాటిల్ మూతకి బెజ్జాలు పెట్టండి. అది స్ప్రింక్లర్ లాగా మనకి చక్కగా చల్లడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కడ ఒక చుక్క కూడా బయటపడవు. మనకి తుడుచుకోవడానికి ఇప్పుడు క్లీన్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం ఇక్కడ సేవ్ చేసుకున్నట్టన్నమాట. ఈ టైము సేవ్ అవుతుంది, ప్లస్ ఈజీ వే, ఈజీ కంఫర్ట్ జోన్ ఇది. చక్కగా ఒక కిటికీ వెలుతురు కానీ, లేకపోతే తలుపు దగ్గర కానీ మంచిగా వెలుతురు వస్తున్న దగ్గర మామూలు వంటగదిలోనైనా పెట్టుకోవచ్చు. మెంతులు చక్కగా మొలుస్తాయండి. మొలిసి ఇవన్నీ చక్కగా హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ చెక్కు చెదరకుండా అలాగే మనము నీళ్లు పట్టుకోవాలి. రోజు మార్చి రోజు పోసుకోవచ్చు,
లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ అలా సెక్షన్లు విడగొట్టేసి అలాగూ పోసుకోవచ్చు. లేకపోతే మనకి తడి ఆరిపోయిందిరా స్వామి అనుకున్నప్పుడు మాత్రం నీళ్లు చల్లుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఆర్గానిక్ ఫుడ్ రెడీ. ఇవి మొలకెత్తేసేపటికి మనకి 10 రోజులు పట్టిద్ది. అవి చక్కగా సలాడ్స్లోకి, పప్పులోకి, కూరల్లోకి ఎలాగైనా వాడుకోవచ్చు. మనకి 100 గింజలు ఉంటాయండి మొక్కలు మొలకెత్తి, అవి కట్టకట్టి 10-20 రూపాయలకు అమ్మేస్తారు సూపర్ మార్కెట్లలో. ఈజీగా మనము అది 2-3 సార్లు వండుకుంటామేమో. ఇప్పుడు ఇవన్నీ మొలకెత్తిన గింజలన్నీ 20 రూపాయలకి అయి ఉంటాయి, 10 రూపాయలు ఆ ప్యాకెట్, ఆ ఇత్తనాలన్నీ ఒక ప్యాకెట్ అయితే ఒక 10 రూపాయలు వేసుకోండి. ఇలాంటి 10 రూపాయలు ఎన్ని అవుతాయి మనకు, ఒక్కొక్క ట్రే 6 ట్రేలు 6 పదులు 60 రూపాయలు మనం సేవ్ చేసుకున్నట్టే. చక్కగా డే బై డే సలాడ్స్లో వాడుకోవచ్చు, పప్పులో వాడుకోవచ్చు, ఇంకా మంచిగా ఏదైనా రెసిపీస్ చేసుకోవాలనుకున్నా అందులో వాడుకోవచ్చు. మెంతులు చేసేటువంటి మంచి పని ఏంటంటే ఔషధ గుణాలు షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.